మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి కొత్తపల్లి గ్రామాల మధ్య నెలకొన్న ఇసుక గొడవ కాస్త తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. కొత్తపల్లి గ్రామంలోని సొసైటీలో పనిచేస్తున్న యువకుణ్ణి ఆర్ఎంపీ డాక్టర్, ముగ్గురు టీచర్లు విద్యార్థులను గ్రామం నుండి బహిష్కరించడమే కాకుండా రెండు గ్రామాల మధ్య ముళ్లకంచెలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధారిపల్లి గ్రామస్తులు జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్, డీసీఓ, డీఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. టీచర్లను విద్యార్థులను విధుల్లోకి తీసుకోవాలి అని, గ్రామ సమస్యల పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన అధికారులు తహసీల్దార్ లక్ష్మణ్, ఎస్ఐ విజయనారాయణ్ కొత్తపల్లి గ్రామానికి చేరుకుని ముళ్లకంచెలు తొలగించి ఇరు గ్రామాల మధ్య ఆంక్షలు విధించి ఉద్రిక్తతలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శోభా వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, డైరెక్టర్స్ నరసింహులు, సుధాకర్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. సపరేట్ ఇవ్వండి, డీసీ రాస్తాను. ఇది డీఓ చెప్పి చెప్తారమ్మా అయిపోతుంది. గ్రామాల ఇంతవరకు పరిష్కారం అవుతుంది, మరి పిల్లలను కానీ టీచర్లను కానీ అక్కడ ఉన్నటువంటి సొసైటీ ఉద్యోగాన్ని తిరిగి నిధుల్లోకి తీసుకుంటారని ఆశించడం, కానీ ఎటువంటి ప్రయోజనం కనిపించక గత్యంతరం లేక గ్రామస్తులు అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి, ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మూడు రోజుల నుంచి మేము వేచి ఉన్నాం. మరి వాళ్ళన్నా సరిదిద్దుకొని, మరి అక్కడ ఉండవలసిన పెద్ద మనుషులు సర్ది చెప్పుకొని విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతారని ఎదురు చూసినాం. అట్లాగే వీళ్ళ వాళ్ళకున్న విద్యార్థుల భవిష్యత్తు కూడా పాడవుతుంది. అలాగే ముగ్గురు సబ్జెక్టులు ఉన్న చెప్పే టీచర్లను కూడా రానివ్వకుండా మిగతా విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. కాబట్టి తీసుకుంటారని మూడు రోజులుగా వేచి చూసినప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. అందువల్ల మా గ్రామస్తులు అందరం కలిసి ఇంకా ఏమీ చేయలేక మేము అధికారికంగా లీగల్గా ఎస్పీ గారిని కలవడం జరిగింది, జాయింట్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని డీసీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఇది తక్షణమే చర్య తీసుకోవాలని మేము అందరం గ్రామస్తులం ఆశిస్తున్నాం. పిల్లలు కానీ టీచర్లు కానీ విధుల్లోకి తీసుకునేలాగా మేము ఆశిస్తున్నాం. అట్లాగే సొసైటీ ఉద్యోగస్తుని కూడా విధుల్లోకి తీసుకొని అతన్ని ఉద్యోగాన్ని నిలబెట్టాలని మేము కోరుకున్నాం. ఇది కూడా కొత్తపల్లి గ్రామస్తులకు చెప్తున్న పెద్ద మనసు చేసుకుని, ఇదే ఏమైనా సమస్యలు ఉంటే పెద్దల ముందు కూర్చొని ఏదైనా మాట్లాడుకొని సమస్య పరిష్కారాలు చెప్పుకోవాలి తప్ప, మన విలేజ్ సమస్యల గురించి పిల్లల భవిష్యత్తును పాడు చేయడం బాధ్యం కాదని నేను భావిస్తున్నాను.